నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు ఇగ్నైటర్ ఒకటి సర్వీసింగ్ వచ్చింది, జనరల్ సర్వీసింగ్ ప్లస్ దీంట్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అది మీకు ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చి హెడ్ బీడింగ్లో మొత్తం ఇదంతా చెమ్మ చెమ్మగా ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే మొత్తం హెడ్ బీడింగ్ లీక్ అయిపోతుంది. సో వాషింగ్ చేపించాను, చూసారు కదా, ఇది మొత్తం కూడా చెమ్మ చెమ్మ అయిపోయి ఆయిల్ ఉంటుంది. సో ఇక్కడ హెడ్ బీడింగ్ ఉంటుంది కదా, హెడ్ బీడింగ్ అయితే మార్చాల్సి వస్తుంది. సో ఇది మార్చాలంటే మొత్తం ఈ కవర్లన్నీ ట్యాంక్ మొత్తం బయట తీయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రాసెస్ ఎలా తీయాలి, హెడ్ బీడింగ్ ఎలా వెళ్ళినది మీకు ఈరోజు దానికి క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో హెడ్ బీడింగ్ వేయాలంటే మొత్తం ఈ పెట్రోల్ ట్యాంకు సైడ్ కవర్లో ఇవన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఈ బండికి. చూద్దాం, అంటే వెళ్ళిపోయి ఉంది ఆల్రెడీ ఇది. మొత్తం హెడ్ బీడింగ్ వచ్చేసి మొత్తం నల్లగా అయిపోయింది. ఇది నేను ఆయిల్ చూసారా, ఆయిల్ అనేది బాగా లీక్ అయిపోతుంది ఇక్కడ నుంచి, పై నుంచి హెడ్ బీడింగ్ నుంచి. సో అది మనం కొత్త తీసి కొత్త తీద్దాం. దీని 3 10 నెంబర్ స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ 4 స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే పైన హెడ్ క్యాప్ వచ్చేస్తుంది. ఇది మొత్తం వచ్చేసి నల్లగా అయిపోయింది. సో రబ్బర్ బీడింగ్ అంటే హెడ్ బీడింగ్. సో దీన్ని హెడ్ బీడింగ్ అంటారు. ఇది వచ్చేసి హార్డ్గా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినప్పుడు ఇది తీసి కొత్త తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఎదర డూమ్స్ మొత్తం కవర్లో ఉన్నాయి బళ్ళు. కింద బండి అంటే మాత్రం మొత్తం లోకలోక అంటూ ఉంటాయి ఈ బండ్లు. సో హెడ్ బీడింగ్ అనేది కొత్త తీసుకొచ్చిన తర్వాత మంచిగా అన్న బండి రాసుకోండి. దీనికి పాతది వచ్చేసి హార్డ్ అయిపోయి ఉంటుంది కదా, ఇది వచ్చేసి కొత్తదే మెత్తగా ఉంటుంది. రబ్బర్ మెత్తగా ఉంటుంది కాబట్టి మనం టైట్ చేసినప్పుడు ఎటు కావాలంటే అటు మెల్ట్ అయిపోయి మీకు ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. సో పాతది కింద ఉంది, కొత్తది అయితే చూపి పెడుతున్నాము. సో అలా దీనికి అనబండి మంచిగా నీట్గా రాసుకొని పైన అలా పెట్టేసుకోండి. దానిపైన కూడా మళ్ళీ కొంత అనబండి రాయండి చుట్టూ. అనబండి ఆ రాసిన తర్వాత చేత్తో అట్లా నీట్గా మొత్తం అప్లై చేయండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఆ సైడ్ నుంచి ఎక్కడక్కడ లీక్ అవ్వకుండా ఉండటం కోసం ఇలా అప్లై చేసుకోవాలి. సో అట్లా రాసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా దాన్ని ఎక్కించేయండి. సో మొత్తం పొల్యూషన్ పైప్తో కలిపి మొత్తం 3 స్క్రూస్ 10 నెంబర్ వస్తే వేసుకోండి. మళ్ళీ అక్కడ అటుపక్క పొట్టేసుకోండి. మళ్ళీ అక్కడ అటుపక్క పొల్యూషన్ పైప్ వస్తుంది, పొల్యూషన్ పైప్ కూడా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని నీట్గా టైట్ చేయాలి గట్టిగా.
గట్టిగా ఇటన అవుట్ సైడ్గా ఉన్నచ్చిందని చూసుకుంటూ రబ్బర్ని మొత్తం టైట్ చేసేసుకోండి ఫుల్గా, మీకు ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఆయిల్ లీక్ అయిందంటే ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కారుతూ ఉంటుంది, ఇదంతా హెడ్కి పక్కన ఇక్కడ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి అది చాలా చిరాకుగా ఉంటుంది. సో కంపల్సరిగా ఇది కస్టమర్ మెయిన్ కంప్లైంట్ ఇదే చెప్పాడు, ఆయిల్ బాగా లీక్ అయిపోతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మనం కంపల్సరిగా హెడ్ బీడింగ్ అనేది మారుస్తున్నాము. సో పొల్యూషన్ పైప్ కూడా ఎక్కి చేసుకొని టైట్ చేసుకుంటే మీకు హెడ్ బీడింగ్ అనేది రెడీ అవుతుంది. సో అయితే ఈ హెడ్ క్యాప్ అనేది మొత్తం బోల్డ్ అనేది స్క్రూస్ అనేది వేసుకొని టైట్ చేసేసుకుంటే అయిపోయింది అనమాట ఇక్కడికి, ఇంకా అక్కడ ఆయిల్ అనేది లీక్ అవ్వదు. సో ఇది ఈరోజు మనకి హెడ్ బీడింగ్ అనేది కొత్త చేసాము కనుక. ఈ బండి వచ్చేసి రేర్ బండి, ఎక్కువగా ఈ బండ్లు చాలా తక్కువ ఉంటాయి బళ్ళు ఇగ్నేటర్. సో దీనికైతే హెడ్ బీడింగ్ ఎలా వెళ్ళినది మీకు ఈరోజు చూపించాను. మనకు ఈ ఛానల్ మనకు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.